నాన్వెజ్ ప్రియులైన హైదరాబాదులకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. దీంతో చికెన్ తినాలంటేనే వణికిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన మటన్ వ్యాపారులు మటన్ ధరలను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం కేజీ మటన్ 800 నుంచి 1000 రూపాయలు పలుకుతోంది. ఇటు చికెన్ తినలేక అటు మటన్ కొనలేక నగరవాసులు చేపలకు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఏంతో చికెన్ కొనుగోలు చేయడం లేదు. మరోవైపు మటన్ కొందామంటే మటన్ ధరలు మంటెక్కిస్తున్నాయి. కేజీ 800కు చేరడంతో అందరూ కూడా చేపల మార్కెట్కు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొత్తపేట చేపల మార్కెట్ వద్ద ఉన్నాం. పూర్తిగా జనాలతో చేపల మార్కెట్ అంతా కూడా కిటకిటలాడుతుంది. హైదరాబాద్లో ఉన్న జనాలంతా చేపల మార్కెట్లోనే ఉన్నారా అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. పూర్తిగా ఇసుకేస్తే రాళ్ళంత జనాలతో చేపల మార్కెట్ అంతా కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చేపల మార్కెట్ అంటే చేపల మార్కెట్ అన్నట్టే పరిస్థితి తయారైంది. కరోనా భయం లేదు, ఏం లేదు. జనాలందరూ కూడా చేపల మార్కెట్లో నాన్ వెజ్ చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చికెన్ ధరలు 150కి పడిపోయినా కూడా ఎవరు బర్డ్ ఫ్లూ భయంతో ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదు. మరోవైపు మటన్ కొందామంటే 800 అయింది. ఇక 200 రూపాయలకి చేపలు దొరుకుతున్నందుకు అందరూ కూడా చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా గత సంవత్సరం కరోనా కంటే ముందు సిచ్యువేషన్ ఏ రేంజ్లో మార్కెట్లు ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జనాలతో ఈ చేపల కొనుగోలుదారులతో మార్కెట్ అంతా కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే పూర్తిగా ప్రతి సండే కూడా కొద్దిగా చేపల మార్కెట్లో జనాలు ఉంటారు, కానీ ఇప్పుడైతే రద్దీ గణనీయంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సేల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం ఇంకా డబుల్గా రేట్ల అది సేల్స్ అన్ని కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అన్న దేనికోసం వచ్చినావు అన్న? అన్న నేను రొయ్యలు తీసుకున్నాను అన్న. చికెన్ ఇట్లా తింటలేరా? చికెన్ తింటలేదు అన్న, బ్లడ్ ఫ్లూ ఏదో వస్తుందని చెప్తున్నారు కదా, అందుకని దాని మీద తినటం లేదు అన్న. రొయ్యలు 320 రూపాయలు అంట కేజీ. మటన్? మటన్ 800 రూపాయలు అమ్ముతారు. 800 నుంచి 1000 రూపాయల దగ్గర వస్తుంది అన్న. చేపలు కొనడానికి వచ్చిన ప్రస్తుతం అయితే చికెన్ మీద ఇంట్రెస్ట్ పోయింది అందరికి. ఇంట్లో కూడా ఆఫ్ చేయట్లేరు. బర్డ్ ఫ్లూ వచ్చింది, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఉంది అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆఫ్ చేయట్లేదు. ఇంట్లో కూడా తినడానికి ఇష్టపడట్లేదు. అయితే చేపల్లో న్యూట్రిషనల్ వాల్యూతో పాటు ఆరోగ్యం ఉంటుంది. వేరే మాంసం తిని మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మంచి న్యూస్ వచ్చిన తర్వాత మార్కెట్లో తెలంగాణలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదు అన్న తర్వాత మేము చికెన్ తినడానికి ఇష్టపడతాం. ఇకపోతే మటన్ కూడా చూసుకుంటే కాస్ట్ చాలా ఎక్కువైంది. 800 కేజీ ఉంది. అదే ఫిష్లో అయితే చాలా వేరియంట్స్ ప్రకారం, టైప్స్ ప్రకారం 180 నుంచి 1500 లోపల అవైలబుల్ ఉంటుందనే ఉద్దేశంతో చేపలు ఆఫ్ చేస్తున్నాం. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా పూర్తిగా బర్డ్ ఫ్లూ భయంతో నగరవాసులు అయితే ఈ చికెన్కు టాటా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మటన్ కొనలేక స్తోమత లేకపోవడంతో అందరూ కూడా చేపలకే జయకూడుతుండటంతో నగరంలో ఉన్న చేపల మార్కెట్లు అనేది జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేశ్వర్, సత్యనారాయణ, TV5, హైదరాబాద్.